జిల్లాలో ఉన్న పరిస్థితులు మాట్లాడడం, జిల్లాలో ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయని మాట్లాడడం తప్పిపోయేది. అంటే నేను ఎప్పుడు కూడా ఈ ప్రోటోకాల్ విషయం ఇవన్నీ ఎప్పుడు కూడా ఫీల్ అయింది, దాఖలాలు లేవు ఎప్పుడు కూడా. కాకపోతే పార్టీలో ఉన్న వాళ్ళు ఏదో కావాలని మీడియాకి ఏదో ఇచ్చేసి చేస్తుందని చెప్పి ఫీల్ అయింది తప్పే వేరే ప్రోటోకాల్ కోసం. మంత్రి పదవినే వదులుకొని వచ్చినా నేను ప్రోటోకాల్ కోసం అంతలానూ తాపత్రపడాల్సిన పని లేదు నాకు. కేవలం పార్టీ వాళ్ళు చేస్తానని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు ఫీల్ అయింది తప్ప వేరేది లేదు. దాని మీద ఏం చెప్పారు సార్ ముఖ్యమంత్రి గారు? మీరు ఆ రోజు ఎమోషన్ ఫీల్ అయ్యారు, నన్ను పార్టీలో ఉన్న వాళ్ళు నేను చూసుకుంటానని చెప్పి చెప్పాను ముఖ్యమంత్రి గారు. మా నియోజకవర్గం సంబంధించి హౌసింగ్ ఫ్లాట్స్ 25,000 అది మొత్తం 200 కోట్ల రూపాయలు రెడీ చేశారు. అది త్వరలోనే ఇంకా నెక్స్ట్ మంత్ సీఎం ప్రోగ్రామ్ పెట్టి హౌస్ సైట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే కొద్ది పర్సనల్ మాట్లాడు, పార్టీకి సంబంధించి మాట్లాడు. నేను అలక ఎప్పుడు లేదు. కాకపోతే ఏంటంటే నాకు విత్ఇన్ ది పార్టీ వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెట్టారు, దాని గురించే నేను ఫైట్ చేశాను తప్ప వేరే ఉద్దేశం. దాన్ని అడ్రస్ చేస్తామన్నారా సీఎం గారు? వస్తా ఉంటాను నేను మీరు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గతంలో కూడా వీక్లీ వన్స్ అటు కలుస్తూ ఉండేవాడు కదా. ఫండ్స్ సగం రిలీజ్ అని సగం రిలీజ్ కాలేదు హౌస్ సైట్స్కి. అంటే గతంలో టీడీపీ వాళ్ళు ఇచ్చినటువంటి దాని మీద కోర్టుకి వేశారు కాబట్టి అది డిలే అయింది. ఇప్పుడు వేరే హౌస్ సైట్స్ చూసి కొని పెట్టలేదు. ఆగు వదిలి. సార్ అంటే మీరు రీజనల్ కోఆర్డినేటర్గా చేయలేదని చెప్పారు కదా, మళ్ళీ అంటే వేరే జిల్లాల బాధ్యతలు అడుగుతున్నట్లుగా తెలిసింది, కామెంట్స్ చేశారు, అవన్నీ ఆ విషయాలు ఏమైనా సీఎం గారితో చర్చించారు సార్? ఆల్రెడీ చెప్పాను సీఎం సార్. షార్ట్అవుట్ చేసుకో. అంటే మళ్ళీ ప్రకాశం బాపట్ల జిల్లాలు కూడా బాధ్యతలు అడుగుతున్నట్టుగా తెలుసు సార్ రీజనల్ కోఆర్డినేటర్గా. నేనే ఒకసారి రీజనల్ కోఆర్డినేటర్ వదిలేసిన తర్వాత ప్రోటోకాల్ ఇవ్వాలి మంత్రులతో పాటుగా మీ తెలుగు వారితో పాటుగా ఏమన్నా అంశాన్ని ఏమన్నా సీఎం దృష్టిలో తీసుకెళ్లారా? నేను అసలుకి మంత్రి పదవినే వదిలేసినోడి గతంలో ఆ ప్రోటోకాల్ కోసం ఎప్పుడు పాకులాడేవాడిని కాదు, దాని గురించి అసలు ఆలోచించి సార్. అంటే ఆ పర్టికులర్గా ఆ ఇద్దరు ముగ్గురు నేతలు అంటున్నారు, ఆ నేతలకు సంబంధించి సీఎం గారు ఏం క్లారిటీ ఇచ్చారు సార్? షార్ట్అవుట్ చేస్తానన్నారు. అంటే ఏ రకంగా సార్? అంటే ఎలా షార్ట్అవుట్ చేస్తానన్నారు సార్? మరి ఆయన చూసుకుంటారు కదా. బాలినేని గారు పార్టీ మారుతున్నారని చెప్పి ఈ మధ్య బాగా ప్రచారం జరుగుతుంది సార్. ఎక్కడ ఇప్పుడు సీఎం గారితో మాట్లాడుతున్నాడు పార్టీ మారుతున్నారంటే ఎట్లా చెప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.